లోకేష్ గారి గురించి మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే నైత్క మీకు ఎలా ఎలా ఉంది ఈ ప్రపంచంలోనే ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఇది భారతదేశంలో అత్యంత అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లెక్కల గురించి మాట్లాడేదో చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ అనుమతి ఇచ్చారు ఇవాళ మీరు చేసేది ఏంటి మేమిచ్చింది రోజు ఏ గవర్నమెంటు చేసినా అదే సాంప్రదాయాన్ని కొనసాగించారు చంద్రబాబు గారు మీరేం చేస్తారు మీ సొంత కంపెనీలో రంగు నీళ్లు తయారు చేసి ఐదు రూపాయలకి తయారు చేసి రెండు వందల రూపాయలకి సామాన్య ప్రజానియానికి పేద ప్రజానికానికి అమ్మి నెలకి పన్నెండు వందల కోట్ల రూపాయలు దోసుకునే దుర్మార్గం ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి కాదా ఈ విషపు నీళ్లు తాగి పన్నెండు వేల మంది చనిపోయారు ఈ మూడున్నర సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో గుర్తుందా మీకు మైనింగ్ మొత్తం ఆక్రమించుకున్నారు రాష్ట్రం మొత్తం కూడా మైనింగ్లో నెలకి మీ ముఖ్యమంత్రి ఆదాయం పదిహేను వందల కోట్లు ఇసుక మొత్తాన్ని దో రాష్ట్రం మొత్తాన్ని ఆక్రమించుకున్నారు రాష్ట్రంలో మీ నాయకుడు ముఖ్యమంత్రికి పన్నెండు వందల కోట్లు నెలకి ఆదాయం విశాఖపట్నంలో మూడు రాజధానుల పేరు మీద ముప్పై వేల కోట్ల రూపాయల విలువైన భూములు కొట్టేశారు మీరు ఋషికొండని బోడుగుని చేశారు దశపల్ల భూములు ఆక్రమించుకున్నారు ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు ఒకటి కాదు ఈరోజు గాలి నీరుని కూడా వదిలిపెట్టకుండా దోసేశారు విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ని మీరు సిగ్గు లజ్జా బిడియం లేకుండా మరలా మా మీద మాట్లాడతారు మీరు ప్రపంచం చూడలేదా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చూడలేదా లేదా విశాఖపట్నం ప్రజలు చూడలేదా మీ అవినీతిని మీ అక్రమాలని అంటే ఎదురుదాడి చేస్తే మీరు చేసే అక్రమాలన్నీ బయటికి రావనుకుంటున్నారా కొడాలని తప్పకుండా వస్తాయి